ముద్దుల ముమ్మారావు గారు పెద్దమ్మాయి 1855 వేసుకుందంట. డియాలో డియాలా చిన్నవి సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 48 నీళ్ళు వేసుకుందంట. డియాలో డియాలా రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. డియాలో డియాలా ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి వాళ్ళ మొగుల్ని వదిలేశారంట. డియాలో డియాలా వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. డియాలో డియాలా మొదలటవే దుబాయ్ సత్యవతి. దుడ్డు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు. సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు. డబ్బులు కార్డు కొంటానే డబ్బులు పంపిమన్నాడు. ఇవన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు. ఈస్ట్ వేస్ లో కొంటానే ఇంకా పంపిమన్నాడు. సాలిడ్ గా సెటిల్ అయ్యామంటూ బోలెడు ఆ సొంత ఫ్లైట్ ఎదిగితే ఈస్ట్ వేస్ ఇంటిలో నా డబ్బులు కార్డు పెట్టు పైన సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను. సత్యవతి దుమ్ము దులిపేసింది, ఇప్పుడు గాజల సిట్టమ్మ మీ ముందు గలగల వచ్చేస్తుందో. గజ్జల సబ్బుడు విన్నాడా ఎక్కడి కళ్ళా అంటాడు. గాజుల ఉప్పుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు. ఇల్లాని భావనిస్తావా ఒక్కసారి సాటికెళ్ళి లెట్టుకొస్తాను. ఇల్లాని భావనిస్తావా నా మొగుడుకున్న డౌట్లన్నీ రెట్టు చేస్తాను. అమ్మోయిన భావనిస్తానా అంత గొప్ప లక్కు నీకు దక్కనిస్తానా. అమ్మోయిన భావనిస్తానా వాడికున్న దిక్క నీకు ఎక్కనిస్తాను. కథలైతే నాకు తెలుసు కానీ ఇదెవరో కొత్త పంటరా బాబు రైహమని గుద్దుకుంటూ చేతంది. ఇలియా నాకే ఈర్ష పుట్టే నడుమే నాదని అన్నాడు. ఉమైతు కానికి దమాక్ తిరిగే ఉడికే నాదని అన్నాడు. జర మాకు కూడా చూపించరాదే. పిల్లాని భావనిస్తావా కంటే సోపతోనే తప్పరిస్తాను. పిల్లాని భావనిస్తావా నోటి మాటతోనే నంచుకుంటాను. భావనిస్తాను జూనియర్ షారూఖ్ నీ చెంత చేస్తాను. నీకేంద భావనిస్తాను ఇంత అందగత్తగాడు లేదంటాను. తోడనెప్పుడు వీడనివ్వకు
నాకు మారని బొక్కు.